नमस्ते वेलकम टू प्राइम डिबेट एपीलो ओट्ल तोलगिंपुपै राजकीय दुमारं रेगुतुंदि अधिकार वैसीपी पै ईसी की प्रतिपक्षालु फिर्यादुलु चेस्तुन्नारु 2022 जनवरी 6 नुंचि इप्पटि वरकु तोलगिंचिन प्रति ओटुपै क्षेत्र स्थायिलो ईसी पुनःपरिशीलन चेसे विधंगा प्रणालिकलु सिद्धं चेसुकुंदि ఆగస్టు 30 నాటికి బిఎల్ఓలకు ఈసీ దీనిపై నిగ్గు తేల్చాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఇక దొంగ ఓట్ల స్కెచ్ అంతా కూడా జగన్ వ్యూహం అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్ కూడా కొరడా జులిపించబోతుంది ఇక ఏపీలో లక్షల దొంగల ఓట్లు ఉన్నాయంటూ బాంబు పేల్చేశారు సజ్జల గారు ప్రతిపక్షాల విమర్శలపై మరొక్కసారి ఆయన మీడియా సాక్షిగా చెలరేగారు ప్రతిపక్షాలను దుయ్యపట్టిన నేపథ్యం ఈ అంశం ఇలా నడుస్తుంటే మరొక వైపు గన్నవరంలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది లోకేష్ పాదయాత్రలో కొడాలి వల్లభనేని ఫ్లెక్సీలతో కవ్వింపు చర్యలకు పాల్పడడంతో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది యువగణంలో అంతేకాకుండా మరొక వైపు పాదయాత్ర నిలిపివేసి మరీ వంగవేటి రాధాతో లోకేష్ రహస్య మంతనాలు జరిపారు అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యం అసలు ఎలాంటి అంశాల మీద మనం మాట్లాడుకున్నారో లేకపోతే ఏ ప్రాంతంలో మరి సీటు కోసం రాధ మాట్లాడారో ఈ మధ్యకాలంలో వరుసగా వంగవేటి రాధ గారు కంటిన్యూగా లోకేష్ గారితో టచ్లో ఉండడం జరుగుతుంది ఇది కూడా పొలిటికల్గా కాస్త ఇంట్రెస్టింగ్గా చెలరేగుతున్న పాయింట్ మరొక వైపు జనసేన అడుగులు ఏ రకంగా వెళ్ళిపోతున్నది వారాహి మూడు విడతల యాత్ర అయింది కాబట్టి నాలుగో విడత యాత్రకి ఒక పక్క సర్వం సిద్ధం చేస్తూనే గెలుపు గుర్రాల వేటలో పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఎవరు గెలుస్తారో వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చే విధంగా పొత్తుల అంశం అన్నది ఇంకా ఒక క్లారిటీకి రానప్పటికీ కూడా దాని మీద కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసెంబ్లీ స్థానాలు ఎక్కువ కొట్టే విధంగా జనసేన వ్యూహాలు రచిస్తున్నది మరొకవైపు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యూహాన్ని రచిస్తున్నారు అది మరికొన్ని రోజుల్లో వెలుగులోకి వస్తుంది అభ్యర్థుల ఎంపికలో కూడా వైసీపీ అధినేత ఆచితూచి అడుగులు వేస్తున్నారు అంటే ఎవరికి వారు 2024 టార్గెట్గా ఖచ్చితంగా గెలిచే విధంగా ప్రణాళికలు వేస్తున్నారు అది షరా మామూలుగా అయ్యే అంశమే ప్రతి పార్టీలు కూడా గెలాలనుకుంటే ఆ రకంగానే వ్యూహాలు రచిస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏ చిన్న అంశమైనా రచ్చగా గొడవగా మారే పరిస్థితి నెలకొంటున్నది లోకేష్ పాదయాత్రలో కూడా గందరగోళాలు ఏర్పడుతున్నాయి గొడవలు ఏర్పడుతున్నాయి విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ ఆయన తిరుగుతున్నారు కాబట్టి ఎప్పుడన్నా ఏమన్నా జరగవచ్చు పోసాని కృష్ణమురళి మీద ఏదో లోకేష్ మాట్లాడారు నేను చంపడానికి చూస్తున్నారని ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాల్ని హాట్ హాట్గా మారుస్తున్న నేపథ్యం ఈ పరిస్థితుల్లో దొంగ ఓట్ల అంశం అప్పుడు తిరుపతిలో ఎంపీ ఎలక్షన్ సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి పెద్ద కలకలం రేగింది చెన్నై నుంచి వచ్చారు కర్ణాటక నుంచి వచ్చారు వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించారు టీడీపీ దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందని కలకలం చెలరేగింది ఇప్పుడు అది ముదిరి పాకాన పడింది లక్షల ఓట్లు గల్లంత అయ్యాయి ఇదంతా కూడా అధికార పార్టీ అంతతో అధికారులు చేశారు దీన్ని నిగ్గు తేల్చాలని చెప్పి ఈసీకి డైరెక్ట్గా ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఈసీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఒకవేళ ఇందులో ఏవైనా అవకతవకలున్నా తప్పులు ఉన్నా అది దేశవ్యాప్తంగానే సంచలనం కలిగించే అంశం ఇవే ఇష్యూస్పై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు సింగళూరు శాంతిప్రసాద్ గారు జనసేన సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు మరి కాసేపట్లో మోకా ఆనంద్ సార్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు ముందుగా శ్రీనివాసరెడ్డి గారు వెర్షన్ తీసుకున్నాం శ్రీనివాసరెడ్డి గారు నమస్తే నమస్తే వర్మ గారు ముందుగా మీకు 99 వీక్షకులకు శాంతి ప్రసాద్ గారికి రాబోయేటటువంటి ఆనంద్ కుమార్ గారికి కూడా శుభ సాయంత్రం శ్రీనివాసరెడ్డి గారు ఏం జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ లో ఈ ఓట్ల కలకలం ఏంటి మీరు లైవ్ ప్రారంభించే ముందే నేను కాసు వెంకటకృష్ణారెడ్డి గారు ప్రస్తుత గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారితో నేను స్వయంగా ఫోన్ లో మాట్లాడటం జరిగిందంటే ఇప్పుడు మీరు ఒకవైపు మీరు ఇంట్రొడక్షన్ ఇస్తుండగా నాకు వచ్చిన కాల్ కూడా అదే ఆయన గతంలో పోరాటం చేశాడు శాంతి ప్రసాద్ గారికి కూడా ఐడియా ఉండి ఉంటుంది తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్ల మీదే ఈ రాష్ట్రంలో విజయం సాధిస్తూ వచ్చేది ఆయన నియోజకవర్గంలో ఆయన గెలుపుకు నోచుకున్నటువంటి పరిస్థితుల్లో కాసు వెంకటకృష్ణారెడ్డి గారు ఒక నియోజకవర్గమే కాదు రాష్ట్రం మొత్తం కూడా మనం చేయాల్సిందనే ఈ యొక్క ఉద్యమంగా చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆయన మొత్తం 294 నియోజకవర్గాలు అంటే ఉమ్మడి
రాష్ట్రంలో దాదాపు కోటి ఓట్లండి, ఒకటి ఒక లక్ష పది లక్షల్లో ఇరవై లక్షలు కాదండి, కోటి ఓట్లను తొలగించడం జరిగింది. కోటి ఓట్లను, కోటి ఓట్లను తొలగించడం అంటే చిన్న విషయం కాదండి. ప్రత్యేకించి నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి నలభై ఒక్క వేల ఓట్లని దొంగ ఓట్లను తొలగించారు. నలభై ఒక్క వేల దొంగ ఓట్లు తొలగించిన తర్వాతే కోడెల శివప్రసాద్ ఓటమి ప్రారంభమైంది. ఆ తర్వాత దొంగ ఓట్లు ఎప్పుడైతే తొలగించారో కోడెల శివప్రసాద్ ఇక మళ్ళీ అక్కడ గెలవల, గెలవకపోగా కాన్స్టెన్సీనే సత్తనపల్లికి మార్చుకున్నటువంటి పరిస్థితి. ఇట్లా దొంగే దొంగ 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 అరిచినట్టుగా తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లకి నాంది పలికినటువంటి పార్టీ, దొంగ ఓట్లను చేర్పించేటటువంటి పార్టీ ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. ఓకే, అలా అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారే వెళ్ళి ఫిర్యాదు ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? వాస్తవంగా వాళ్ళే తప్పు చేశారనుకోండి, అదైతే ఈసీ అంత ఈజీగా వదలదు కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో నిగ్గు తేలుస్తుంది. అప్పుడు ఇబ్బందికర పరిస్థితులు టీడీపీకేగా. అక్కడికే వస్తున్నాను సార్. ఇంకా ఈ రాష్ట్రంలో ఈ 13 జిల్లాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినటువంటివి అటు రెండు రాష్ట్రాల్లో, అటు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో, అదేవిధంగా ఇక్కడ కూడా డబుల్ ఎంట్రీలు. ఉదాహరణకి నంద్యాలలో గతంలో వేసినటువంటి ఏది ఉప ఎన్నిక సందర్భంగా సృష్టించినటువంటి ఒకే ఖాతా కింద సృష్టించినటువంటి 700 ఓట్లు ఈ రోజు కూడా తొలగించలేదు. అవి కూడా మేము ఆధారాలు పెట్టుకొని కూర్చున్నాం. ఇలాంటి వాటిని తొలగించమని చెప్తే ఉరవకొండలో ఇద్దరు అధికారులు, ఒకరు స్వరూపరాణి, ఆమె ఎవరు, 2017లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారినిగా పనిచేసినటువంటి ఆవిడే. ఆవిడ హయాంలో ఆవిడ ఒక 4000 ఓట్ల పైగా దొంగ ఓట్లను గుర్తించి తొలగించింది. తర్వాత మా హయాంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భాస్కర్ రెడ్డి గారు, ఆమె స్థానంలో వచ్చినటువంటి భాస్కర్ రెడ్డి గారు 2077 ఓట్లని తొలగించాడు. ఈ తొలగించిన ఓట్లను మీరు ప్రతిపక్షాల ఓట్లను తొలగించారని కాదండి, వాళ్ళని సస్పెండ్ చేసింది. ప్రొసీజరల్స్ ఫాలో అవ్వలేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్స్పర్ట్స్ దొంగే దొంగ అనేటటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఓట్లు, వాళ్ళు క్రియేట్ చేసినటువంటి దొంగ ఓట్లు తొలగించేటటువంటి క్రమాన్ని సమర్థవంతంగా వైఎస్ఆర్సీపీ చేస్తుండేసరికి దాన్ని దొంగే దొంగ అన్నట్టుగా వాళ్ళు మా మీద నెట్టేసి ప్రొసీజరల్ గా చేసినటువంటి ప్రొసీజరల్ గా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఓకే, మీరు చెప్పిన అంశం ఉంటే తెలుగుదేశం పార్టీకి వెళ్ళడానికి వైఎస్ఆర్సీపీ 2014లో ఓడిపోవడానికి అదే కారణం అంటారా సార్? 2014లో తెలుగు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ చేతిలో కేవలం 5 లక్షల ఓట్ల అది కూడా ఒక అంశం. జనసేన కూడా ఎఫెక్ట్ పడింది అంటారా? జనసేనకు కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు కదా. అన్ని పార్టీలు కూడా నేచురల్ కదండి, జనసేనకు ఉండదు. ఇంకో ఇప్పుడు జనసేన అంటే 2014లో కంటెస్ట్ చేయలేదు అనుకోండి, 2019 సంబంధించి ఎఫెక్ట్ ఉంటది కదా. 2019 లేకుండా నేను చెప్తున్నాను కదా సార్, జనసేన నాయకులు కూడా కొంతమంది మేము విమర్శించే పరిస్థితి నియోజకవర్గాల్లో ఓట్లు ఇష్టారాజ్యంగా చేస్తున్నారులో కూడా. ఇప్పుడు నంద్యాలలో ఉప ఎన్నిక సందర్భంగా చేర్చినటువంటి దొంగ ఓట్లు ఇప్పటికీ తొలగించలేదంటే 2019 ఓటు వేయడానికి వచ్చామని చెప్పి తిరుపతిలో బస్సుల్లో తీసుకురావడం, చెన్నై నుంచి వచ్చారన్న పెద్ద ఎత్తున వైరల్ అయిన వీడియోస్ కదండి అవన్నీ. అవన్నీ సార్ మానిపులేటెడ్, చాలా చక్కగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఆ చూడండి సార్, ఒకవైపు పోలింగ్ స్టార్ట్ అయిన వెంటనే కూడా ఆ బస్సుల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇప్పుడు మొన్న లేటెస్ట్ గా శాసనమండలి ఎన్నికలు చూసాం సార్, ఆ పలా లైన్ లో నుంచున్న వాడి దగ్గర 6వ తరగతి వాడి సర్టిఫికేట్ వాడి దగ్గరకే ఎట్లా వెళ్ళగలుగుతాడండి ఈ జర్నలిస్టు?
అదంతా ప్లాన్డ్ గా అరే నువ్వు లైన్ లో నుంచోరా తిరుపతి కూడా ఇలాంటి మానిపులేటెడ్ వాటి వల్ల ఉపయోగం ఉండదండి. ఆ రోజు కాసు వెంకటకృష్ణారెడ్డి గారు ఫైట్ చేశారంటే ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు ప్రస్తుతానికి ఈసీ నిగ్గి తేల్చిన తర్వాత అందులో వాస్తవాలు తెలుస్తాయి. ఆనంద్ సాగర్ గారు మనతో పాటుగా లైవ్ లోకి అందుబాటులోకి వచ్చారు. ఆయన శాంతి ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడేది కానీ. ఆనంద్ సాగర్ గారు నమస్తే. ఆనంద్ సాగర్ గారిది టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టున్నది, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్దాం. శాంతి ప్రసాద్ గారు నమస్తే. ఓకే ఒక్క నిమిషం అండి శాంతి ప్రసాద్ గారు. ఆనంద్ సాగర్ గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి ఆయన వెర్షన్ వినాలి. ఆనంద్ సాగర్ గారు నమస్తే. నమస్కారం సార్. ఏంటి పూర్తి స్థాయిలో కోట్లాది వంద దొంగ ఓట్లట, లక్షల్లో కూడా కాదు కోటికి పైన దొంగ ఓట్లు మీరు మ్యానిపులేట్ చేశారట, తిరుపతి అంశం అనియండి లేకపోతే నంద్యాల అంశం అనియండి లేకపోతే ఇంకొకటి అనియండి ఇంకోటి అనియండి, చంద్రబాబు నాయుడు గారు ఆడిన డ్రామా ఇదంతా, దొంగే దొంగ అన్నట్లుగా ఈరోజు మాట్లాడుతున్నారు అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడే పరిస్థితి. సజ్జల గారు కూడా అదే విధంగా ప్రెస్ మీట్ పెట్టారు. మీరే దీనికి మూల కారణం అట, మీరే మీ రాజ్యం అట. కోడెల శివప్రసాద్ గారు ఎగ్జాంపుల్ కూడా ఆయన చెప్పారు. ఆయన సత్యనపల్లికి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం 40,000 దొంగ ఓట్లని తొలగించారట, ఆ ఎఫెక్టే ఆయన మీద పడింది అంటున్నారు. ఏంటి మీ వెర్షన్ ఏంటి? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు ఎవరు దొంగో ఎవరు ముద్దాయో ఓట్లలో రికార్డ్స్ లో ఉన్నాయి, ప్రజలకు తెలుసు, మీడియాలో ఉంది. 33 కేసులు ఎవరికి ఉన్నాయో ఎవరు ఏంటి అనేది తెలుసు, ఎవరు ఆస్తులు అటాచ్మెంట్ లో ఉన్నాయో అందరికి తెలుసు. ఇంకా దొంగ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అది డిసైడ్ అయిపోయింది, అది ఓపెన్ సీక్రెట్. కాబట్టి దొంగ ఓట్ల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చక్కటి సాక్ష్యం ఇచ్చారండి మనకి. ఏమని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ పార్టీ మట్టి కరిసినప్పుడు 3 స్థానాల్లో ఓటమి పాలైనప్పుడు మా ఓట్లు వేరే ఉన్నాయని చెప్పాడు. అంటే వాళ్ళ ఓట్లు కోట్ల దొంగ ఓట్లు అనమాట. చూడండి సార్, నిన్న కాక మొన్న అనంతపురం జిల్లాలో ఉరవకొండ మా శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ గారు కంప్లైంట్ పెడితే జడ్పీ సీఈఓను సస్పెండ్ చేశారు. ఆర్ఓ ఎవరైతే ఉన్నారో అతన్ని. ఇప్పుడు రేపో మాపో తూర్పుగోదావరి జిల్లా సీఈఓ సస్పెండ్ కాబోతున్నాడు. సేమ్ ఇష్యూ. ఒక్కొక్క నియోజకవర్గంలో 16,000-25,000 ఓట్లు దొంగోట్లు. ఈ రాష్ట్రంలో 4 కోట్ల ఓట్లు ఉన్నాయి. 4 కోట్ల ఓట్లలో 1 కోటి ఓట్లు దొంగ ఓట్లు పెట్టుకుని తిరిగి అధికారంలో రావడానికి వైసీపీ పార్టీ పథకం ప్రకారం అధికారులు చేయాలి కదండి. అంటే అధికారులు చేతిలో పెట్టుకుని అధికారంతో చేస్తున్నారనా? 100% వాలంటీర్ వ్యవస్థ పెట్టింది దానికోసమే, అధికారులను జుట్టుపట్టి పని చేస్తున్నది దానికోసమే. ఇప్పుడు ఈ ఏదైతే ఈ లిస్ట్ ఉందో దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపితే కనుక ఈ దొంగ ఓట్లతో ఎలక్షన్ జరుగుతాయి అని వాళ్ళు పథక రచన చేశారు. కానీ దాన్ని తెలుగుదేశం పార్టీ ఢిల్లీ స్థాయిలో కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర పకడ్బందీ ఆధారాలతో మేము కంప్లైంట్ పెట్టి మేము తిరిగి మళ్ళీ రీసర్వే చేయమని మేము కోరడం జరిగింది. ఎన్నికల కమిషన్ దాన్ని ఆమోదించి రీసర్వే జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఒక ఇష్యూ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళ నుండి పులివెందుల్లో ఉండట్లేదు. ఆయన ఓటు పులివెందుల్లో ఉండొచ్చా? కానీ నేనెక్కడో నా ఊళ్ళో ఉద్యోగరీత్యా నేను ఎక్కడికో పోతే నా ఊటు నా ఊళ్ళో ఉండకూడదట. ఏ జగన్మోహన్ రెడ్డి ఏమైనా పైనుంచి ఊడి పడ్డాడండి? ఆయనకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఉన్నా? అందుకే ఎన్నికల సంఘం ఇవాళ క్లియర్ గా చెప్పింది, ఓటు ఎక్కడైనా ఉండొచ్చు. ఓటు తొలగించాలంటే ఓటర్ యొక్క ఆమోదం తప్పనిసరి నిబంధన పెట్టింది ఇవాళ ఎన్నికల కమిషన్. బుద్ధి తెచ్చుకోవాలి సార్ ఎవరైనా. ఇప్పుడు పరిపాలించేవాళ్ళు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేశారంటారండి, మేము ఎలా చేస్తాం? మాకు అధికారం ఉందా? మాకు సాధ్యమా? మా మాట అధికారులు వింటారా? అఫ్టల్ పోలీస్ ఎస్ఐ మా మాట వినట్లేదు. మేము పోలీస్ స్టేషన్ బొమ్మ వేస్తే తన్ని తరిమేస్తున్నారు. ఇది ఎట్లా చెప్పగలుగుతున్నారు వైసీపీ నాయకులు? వాళ్ళకి నోరు ఎలాగ వస్తుందో అర్థం కావట్లా. ఇంత పచ్చి అబద్ధాలా మీడియాలో, డిబేట్ లో పచ్చి బూతులా? ఏం సార్ ఇది? ఇదే ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉందా లేదా? అసలు ఇక్కడ భారత రాజ్యాంగం అమలవుతుంది అసలు? అంటే గెలవడానికి అనేక మార్గాలు, దొడ్డుదారులు, దొంగదారులు, దోపిడీదారులు, కబ్జాదారులు, ఇంకా కొనుగోలుదారులు, రకరకాలుగా డబ్బును నమ్ముకుని రాజకీయం చేసే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రేపు 50 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి ఫండ్ ఇచ్చి గెలవాలని చూస్తున్నాడు, ఓట్లు కొనాలని చూస్తున్నాడు, దొంగ ఓట్లతో మళ్ళీ అధికారం కైవసం చేసుకోవాలని చూస్తున్నాడు, గద్దెలెక్కాలని చూస్తున్నాడు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఫైట్ చేస్తున్నాం సార్. మామూలుగా కాదు, ప్రాణాలకు తెగించి మేము బూత్ స్థాయిలో
మేము పోరాడుతున్నాం. వాళ్ళ వీళ్ళు నాయకులకు చాలా మందికి తెలియదు సార్, చిన్న చిన్న కార్యకర్తలు నలిగిపోతున్నాం ఇక్కడ మేము. ఎవరు ఎవరు తెగించి ఎవరు తెగించి పోరాడుతున్నారండి, మీరేనా జనసేన కూడానా బీజేపీ కూడానా? ఇద్దరు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు, మూడు పార్టీలు ఏక ముప్పేట దాడి చేస్తున్నాయి. ఈ వైసీపీని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి, ముచ్చమటలు పట్టిస్తున్నాయి. అందుకే మైండ్ బ్లాక్ అయిపోయింది, పనిచేయట్లేదండి వాళ్ళకి. ప్రతిదానికి రివర్స్ లో మాట్లాడడం, ఎదురుదాడి చేయడం, ఏ బూతులు తిట్టడం, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ గురించి మాట్లాడడం, ఇవన్నీ రాజ్యాంగం ప్రకారంగా చట్టం ప్రకారంగా ప్రభుత్వం నడపండి. మీ సొంత రాజ్యాంగం ఏంటి? రాజారెడ్డి రాజ్యాంగం కొంతసేపు భారతీయ రెడ్డి రాజ్యాంగం, ఇప్పుడు అసలు అంబేద్కర్ రాజ్యాంగం ఎప్పుడు మీరు అమలు జరిపేది? ఇది ముఖ్యమంత్రి పదవా ముఠామేస్త్రి పదవా? మండలానికి ఒక రెడ్డిని పెట్టారండి ఇక్కడ, ఇసుక దోపిడీ, ఇసుకని పంచదారలా తినేస్తున్నారు, మట్టిని పటిక బలంలా తినేస్తున్నారు. భూములు కనపడితే క్యాడ్బరీ చాక్లెట్ చీకినట్టు చీకేస్తున్నారు. ప్రతి మండలానికి ఒక రెడ్డి ఆ కడప నుంచి వచ్చాడు. రండి, మొత్తం ఈస్ట్ గోదావరిలో ప్రతి మండలానికి ఒక రెడ్డి ఉన్నాడు. ఏమిటండి ఇది? ఆనంద్ సాగర్ గారు, ఆనంద్ సాగర్ గారు ప్రతి చోట కూడా ఒక చోదరిని చూపిస్తా. ఇన్ని వ్యవస్థలు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక వ్యవస్థలు వచ్చాయి. రాజ్యాంగం అనేది ఒక అక్షయ పాత్ర, అందులో నుంచి అనేక వ్యవస్థలు పుడతాయి, అనేక సంస్కరణలు వస్తాయి, అనేక మార్పులు వస్తాయి. కానీ ఇటువంటి దొంగ వ్యవస్థను పుట్టించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్టీ రామారావు గారు అనేక వ్యవస్థలు పుట్టించారు, మండలిక వ్యవస్థ తెచ్చారు, కరణ మున్సిపల్ వ్యవస్థను రద్దు చేశారు, అవన్నీ సత్ఫలితాలు ఇచ్చాయి. ఇప్పుడు ఇది కేవలం వైసీపీ పార్టీకి మాత్రమే సత్ఫలితాలు ఇచ్చేటటువంటి వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ఆ వాలంటీర్ వ్యవస్థ చేయాల్సిన పనులు అంటే ఇలాంటి దొంగ పనులు. తెలుగుదేశం ఓట్లు తీసేయాలి, జనసేన ఓట్లు తీసేయాలి, బీజేపీ ఓట్లు తీసేయాలి, వాళ్ళ ఓట్లు మాత్రమే ఉండాలి, లేదంటే దొంగ ఓట్లు ఉండాలి. రైట్. ఏ మనతో పాటుగా శాంతి ప్రసాద్ గారు కూడా జాయిన్. శాంతి ప్రసాద్ గారు నమస్తే. శాంతి ప్రసాద్ గారు ఏంటి చాలా సీరియస్ గా చూస్తున్నారు, ఏంటి దొంగ ఓట్ల మీద ఏమన్నా రీసెర్చ్ చేస్తున్నారా, ఎప్పుడు ఏంటి అన్నది డేటా ఏమైనా కలెక్ట్ చేస్తున్నట్టున్నారు? ఏం జరుగుతుందండి, మీరు ఓడిపోవడానికి కూడా 2019లో దొంగ ఓట్లే కారణమట. సరే, వైసీపీ అని వాళ్ళు అంటారు, టీడీపీ అని వీళ్ళు అంటారు. సో మీకున్న ఇన్ఫర్మేషను లేదా మీ నియోజకవర్గాలు అనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా మీ దగ్గర డేటా లేకపోయినా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి, లేదా వేరే వాళ్ళ దగ్గర విని ఉంటారు కాబట్టి, ఏం జరుగుతుంది ఏపీలో ఈ దొంగ ఓట్ల అంశంపై మీకు జరిగిన ఇబ్బంది ఏంటి? మీకేమైనా ఇబ్బంది జరగలేదా? ఇప్పుడు మా చిన్నప్పుడు మేము విందు కోడలి గొడవని ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకుంటూ ఆ రెండేళ్లలో జరిగే విషయాలన్నీ బయట పెట్టేవాళ్ళు ప్రపంచానికి. టీడీపీ వైసీపీ పరిస్థితి ప్రస్తుతం అట్లానే ఉంది. మా పెద్ద శ్రీనివాస్ రెడ్డి ఏమో టీడీపీ గురించి చెప్పినాడు, ఆనంద్ సాగర్ గారు ఏమో వైసీపీ గురించి. అక్కడ జరుగుతున్నది ఏంటంటే అందరూ అయ్యేవాళ్ళే కానీ బొట్ల బదులు మయమైపోతారు. ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. వాస్తవానికి దొంగ ఓట్లు అనేది ఈరోజు కొత్తగా వచ్చే అంశం కాదు, కాదు ఇప్పుడు విచ్చలవిడితనం అయింది, అది మనం గమనించాల్సింది. దొంగ ఓట్ల ప్రభావంతోనే గెలుపోటములు సాధించుకునే దుస్థితికి వచ్చారు, అది మనం ఇంకోసారి గమనించాలి. ఇదివరకు ఏంటంటే ఇంపెర్సనేషన్ అంటే ఒకటి ఓటు ఇంకొకటి వేసేవాడు, వాడిని దొంగ ఓట్లు అనుకునేవాడు సాధారణ భాష. ఒకరి ఓటు ఒకరు వేసేవారు, ఒక్కొక్కరు రెండు మూడు ఓట్లు కూడా వేసేవారు. రెండు మూడు కూడా వేసేవాళ్ళు అంటే ఒకటి ఓటు ఇంకొకటి వేసేవాడు అసలు తప్ప. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొత్త ఓటర్లని బయట ఓటర్లు తీసుకొచ్చిందో చేర్పిస్తున్నారు. వాళ్ళు ఈ నియోజకవర్గాల్లో ఉన్న వ్యక్తులుగా చూపిస్తున్నారు. రెండోది ఏంటంటే జీరో డోర్ నెంబర్, అసలు డోర్ నెంబర్ అనేది కనపడదు. కొన్ని వందల వేల అప్లికేషన్లు వస్తున్నాయి, డిలీషన్కి వేలల అప్లికేషన్లు వస్తున్నాయి. ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తి 5 అప్లికేషన్ల కన్నా ఎక్కువ తీసుకెళ్ళడానికి వీల్లేదు డిలీషన్కి, ఫామ్ 7 తీసుకెళ్లాలంటే. కానీ 100 వేల అప్లికేషన్ తీసుకెళ్ళి ఆఫీసుల్లో ఇస్తున్నారు, వాటిని ఏమో పరిశీలించకుండా తొలగించేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘము గత నెల నుంచి ఈ నెల 21 వరకు ఒక నిర్దిష్ట సమయం పెట్టి ఓటర్ల తొలగింపు అంశం మీద ఒక దృష్టి సారించింది.
అందువల్ల ఈ మన రాష్ట్రం ఈ కదలికి వచ్చింది. కొన్ని చోట్ల 10,000-20,000 మధ్యలో ఓటర్లు తొలగింపు జరుగుతున్నాయి, చేర్పులు జరుగుతున్నాయి. చేర్పులు కూర్పులతో పాటు తొలగింపులు తొలగింపులకు సమాన స్థాయిలో. నేను ఒక రకంగా చెప్పాలంటే తిరుపతి ఉప ఎన్నిక పార్లమెంట్ ఉప ఎన్నిక దీనికి పరాకాష్ఠగా చూపించారు. అది మీరు మసిపూసి మారెడ్డిగా చేశారట ప్రతిపక్షాలు, మాకేం సంబంధం లేదు వాళ్లే కావాలని చేశారంటున్నారు. అది నేను అడిగాను శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు విన్నారా లేదో? సరే వాళ్ళ దాన్ని సమర్థించుకో ఏం చేస్తారు కానీ సార్, ఓటర్ ఎవడు వచ్చిన వాడు కళ్యాణ మండపాలను ఎందుకుంటాడు సార్? కళ్యాణ మండపాల నుంచి బస్సుల్లోకి ఎందుకు పోతారు? బస్సులోకి వేయించి ఓటేయడానికి వచ్చినవాడు ఓకే కాదండి. ఇప్పుడు దాని మీద చాలా అడవాడి చేశారు కదా, కానీ ఈసీ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు, అందులో వాస్తవాలు లేదైనా? అది బీజేపీ మిత్రులు వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు చెప్పాల్సిన అంశం, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అంశం, వాళ్ళు దాన్ని యాక్యుయేట్ చేయాల్సిన అంశం. కేంద్రంలో ఉన్నది వాళ్ళే కదా, వాళ్ళ చేతుల్లో పనే కదా సీరియస్ గా తీసుకోవాలంటే. మరి ఎందుకు తీసుకోలేదు వాస్తవాలు ఉంటే? అది మంచి ఆపర్చునిటీ కదా. అందుకని చెప్తున్నా, వాళ్ళు బీజేపీ ప్రతిని కూడా చూసుకున్నట్టయితే బాగుండేది. మీరు డిబేట్ లో వాళ్ళు చెప్పేవాళ్ళు, కానీ అది ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నానంటే, అసలు మనం ఓటింగ్ విధానం పరిశీలిస్తే మనకి ఒక కొన్ని రకాల గుర్తింపు కార్డులు ఓటర్కి గుర్తింపుకి ఇచ్చారు సార్. మీరు చూపిస్తున్న గుర్తింపు కార్డులో మనకి అక్కడ పోలింగ్ బూత్ లో వెళ్ళిన తర్వాత ఆ ఓటర్ ఓటు ఏ బూత్ లో ఉంది, ఏ నంబర్ లో ఉంది, ఓటర్ లిస్ట్ అనేది చెప్తారు. అక్కడ బయట ఉన్న వాళ్ళు దాన్ని పుచ్చుకొని లోపలికి వెళ్తారు, లోపలికి వెళ్ళగానే అక్కడ వెరిఫై చేస్తారు. పోలింగ్ ఏజెంట్ ఉంటారు వివిధ పార్టీ చెందిన పోలింగ్ ఏజెంట్, వాళ్ళు దాన్ని సక్రమంగా పరిశీలించట్ల, వాళ్ళు ఈ ఓటర్ కార్డు తీసుకొచ్చిన వాడు ఓటర్ కార్డు పరిశీలించట్లు. దాన్ని పరిశీలించే అధికారము ఆ ఎలక్టోరల్ ఆఫీసర్కే ఉంది. ఆ ఎలక్టోరల్ ఆఫీసర్ దాన్ని సరిగ్గా పరిశీలించట్ల, ఈ దొంగ ఓటర్ కార్డు దాని మీద ఈవెన్ ఆ హోలోగ్రామ్ కూడా సరిగ్గా ముద్రించినట్ల, కొన్ని చోట్ల ఫోటోలు కూడా లేకుండా ఉంటున్నాయి. ఓకే, అంటే శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ ఎందుకు ఇందులో ఇంకా చాలా లూప్ హోల్స్ ఉండొచ్చు కాక. అయితే 30th కి ఎలాగన్నా ఇది బయటకు వస్తుంది కాబట్టి ఈ నెల 30 ఆగస్ట్ ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద వెరిఫికేషన్ జరగాలి. 30th కాలం దాని డెడ్ లైన్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. దాని ప్రతిపక్షాలు కూడా దాని ఎలక్షన్ కమిషన్ ఓకే, దీని ఎఫెక్ట్ జనసేనకు పడింది 2019. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే ఓడిపోయిన పరిస్థితి, ఏదో ఒక్క సీటుకే పరిమితం అయ్యారు. చాలా ఆశగా 2019లో ఖచ్చితంగా మీ స్థానాలు మీకు వస్తాయనుకున్నారు, అవి ఏమీ కనిపించలేదు, చాలా నిరాశ మిగిలింది. సో ఆ ఎఫెక్ట్ మీ మీద పడిందా? అంటే ఆధారాలు లేకుండా ఎలిగేషన్ చేయడం అనేది ఏంటంటే నాలుగు చివరి నుంచి మాట్లాడటం అవుతుంది. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మేము మాట్లాడుతూ, కానీ జరగబోయే దాని గురించి కూడా మేము చాలా జాగ్రత్త పడుతున్నాము. మేము కూడా మా పార్టీ తరఫున వాటిని పరిశీలిస్తున్నాము. చేర్పుల మీద తొలగింపుల మీద మేము కూడా దృష్టి పెట్టాము, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. రెండు, ఎందుకంటే 175/175 అన్నప్పుడు అసలు ఎలా సాధ్యం అవుతుంది, ఎవరికి సాధ్యం కానిది? కానీ మొన్న సజ్జన రామకృష్ణారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, వీళ్ళు మా ఓటర్లు కాదని. తర్వాత నిన్న మెరుగు నాగార్జున ఏమిచ్చాడు మంచి స్టేట్మెంట్, ప్రతి మండలం 4,000 తొలగించండి అన్నాడు. శ్రీధర్ అప్పలరాజు ఏమన్నాడు, వైసీపీ ఓటు కానీ పెద్ద తొలగించండి అన్నాడు. వీళ్ళు అఫీషియల్ గా చెప్తున్నారు, మనకి సోషల్ మీడియాలో వస్తున్నాయి, పలు మాధ్యమాల్లో వస్తున్నాయి, వాళ్ళ వాయిస్ వస్తుంది చాలా చోట్ల. మన ఇక సజ్జన రామకృష్ణారెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ అయితే లక్షల్లో దొంగ ఓట్లు ఉన్నాయి అన్నారంటే, మరి వారు ఎందుకు చర్య తీసుకోవట్లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు రాసి వాళ్ళ పార్టీ తరఫున? అవి తెలుగుదేశం ఓట్లు అనుకుందాం మనం ఆర్గ్యుమెంట్ చేసి, మరి తొలగించాల్సిన బాధ్యత మరి వాళ్ళకే ఉందిగా. ప్రభుత్వ పరంగా అఫీషియల్ గా వాళ్ళు ఇవ్వాలిగా కంప్లైంట్, ఎందుకు ఇవ్వట్ల అంటే ఏదో గూడు పుటాటి జరుగుతుంది. దొంగ ఓట్ల ప్రక్రియ అనేది ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. ఇదివరకు నాకు తెలిసి 2-5,000 ఓట్లలోపే ఉండేవి, 2,00,000 ఓట్లలో. కానీ ఇప్పుడు అత్యధిక శాతం అదే దాన్ని ఓటుని టిల్ట్ చేయడానికి అవి కారణహేతం అవుతున్నాయి. ఓకే, దీన్ని ఇప్పుడు నిర్మించాల్సిన అవసరం ఉంది. రైట్. రెండోది, దొంగ ఓట్లు వేసే వాళ్ళని కూడా మీరు మొన్న ఈ మధ్య ఒక ఎన్నికలో గమనించారు, కర్ణాటక నుంచి కూడా వచ్చి ఓట్లు వేశారు వాళ్ళు. రైట్. ఓకే శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, చూద్దాం అసలు దీని మీద పూర్తి స్థాయిలో మనం చర్చని కొనసాగిద్దాం. మరొక వైపు గంగవరంలో కూడా ఒక హైటెన్షన్ నెలకొన్న. ఎవరండి? శ్రీనివాస్ రెడ్డి గారు మీరే. 30 క్లారిటీ వచ్చే అవకాశం ఉందా?
సోదరులు ఆనంద్ సాగర్ గారు చాలా సౌమ్యంగా చాలా చక్కగా మాట్లాడతారు, చాలా డెలిబరేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయనకి ముందు ఆయన సంస్కారానికి నా నమస్కారం. చాలా చక్కగా మాట్లాడతారు, ఆయన అభినందించి తీరాల్సిందే. నేనేమంటున్నానంటే ఆనంద్ సాగర్ గారు చెప్పినటువంటి ఒక మాటలోనే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో హైదరాబాద్ ఉండేటటువంటి ఓటు పులివెందుల్లో ఉండొచ్చు, పులివెందుల్లో ఉండొచ్చు, కానీ మా ఓట్లు ఉండకూడదా అనడంలోనే తెలుగుదేశం పార్టీ ఏ ప్రణాళికతో ఉన్నదో మనకు క్లియర్ గా అర్థమవుతా ఉంది. తెలంగాణకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే డబుల్ ఓటింగ్ అనేది 32 నుంచి 35 లక్షల వరకు గుర్తించారు. ఈ ఓట్లన్నీ తొలగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చక్కగా పనిచేస్తుంది, ఈ దిశగా పనిచేస్తుంది. నిజాయితీగా ఉన్నటువంటి ఓట్లతోటే, సరైనటువంటి ఓట్లతోటే ఎన్నికలు జరగాలని ముందుకెళ్తుందని తెలుగుదేశం పార్టీలో వణుకు పుట్టింది, వణుకు మొదలైంది. ఆ వణుకు ఫలితమే ఇదంతా. ఇప్పుడు దొంగ ఓట్లు చేర్చారంటున్నారు, దొంగ ఓట్లను తొలగిస్తే బాధ ఎందుకండి వీళ్ళకి? దొంగ ఓట్లను తొలగిస్తే బాధ ఎందుకు? తొలగించిన ఓట్లలో మా ఓట్లు ఇప్పుడు మీరు చెబుతారా ఏ పార్టీ కొట్టేసింది? లేకపోతే ఓటర్ చెబుతాడా? ఆ ఓట్ల మీద ముద్ర ఉంటుందా? ఈయన తెలుగుదేశం ఓటు, ఈయన టీడీపీ ఓటు, ఈయన జనసేన ఓటు అనే ముద్ర ఏమైనా ఉంటుందా? ఇక్కడ డబ్లింగ్ ఏమున్నాయి? ఇక్కడ తెలుగుదేశం ఇందాక శాంతి ప్రసాద్ గారు ఒక సూచన చేశారు, మేము కూడా పోరాటం చేస్తా ఉన్నారు, ఆయన ఆహ్వానిస్తున్నాను, స్వాగతిస్తున్నాను. ఇక్కడ అని ఒక 4 డివిజన్స్ లేదా ఏబిసిడి అని 4 డివిజన్లో చేస్తారండి ఒక నెంబర్ కింద. కానీ ఏ టు జెడ్ డివిజన్లు చేసింది తెలుగుదేశం పార్టీ. ఒకే నెంబర్ కింద ఏ టు జెడ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా దొంగ ఓట్లను చేర్చుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధమైనటువంటి దొంగ ఓట్లను తొలగించడం కోసం వైఎస్ఆర్సీపీ చేసేటటువంటి పోరాటంలో జనసేన కూడా చేతులు కలపమనండి, ఆహ్వానిస్తున్నాం మేము. ఎందుకంటే బాగా నీట్గా నీతి మాటలు బ్రహ్మాండంగా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. ఈ దశాబ్దాలుగా పాతుకుపోయినటువంటి ఈ దొంగ ఓట్ల దందాన్ని తొలగించడంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వమనండి. మీడియా ముఖంగా అడుగుతున్నా, ఈ మీ యొక్క డిబేట్ ముఖంగా అడుగుతున్నా, ఖచ్చితంగా ఈ దందాన్ని నిర్మూలించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య పార్టీలో మనకుంది. ఖచ్చితంగా ఈ దొంగ ఓట్లతోనే వాళ్ళు గెలుస్తున్నారు. ఎందుకంటే కుప్పంలో చూసాం సార్, 30,000 దొంగ ఓట్లతో తొలగించిన తర్వాత ఆయన మెజారిటీ కాస్త పడిపోయింది. అది వాస్తవాలుగానే మనం తెలుసుకోవాలి. సో మీ ప్రమేయం ఏం లేదంటారు? మీ ప్రమేయం ఏం లేదంటారు ఇందులో? వాళ్ళే దొంగ ఓట్లు సృష్టించారు, వాళ్ళే ఈసీకి కంప్లైంట్ ఇస్తున్నారు సార్? ఆయన వెళ్ళేది దొంగ ఓట్ల మీద కంప్లైంట్ తీయడానికి ఏమి లేదు సార్. భారతీయ జనతా పార్టీని ప్రాధాయపడటానికి, భారతీయ జనతా పార్టీని మీరు ఎన్ని చేయాలి, మీకు ముస్తాబు చేసి పౌడర్ వేసి 4 MPలను పంపించాము, రాజ్యసభ MPలను పంపించాము, ఇంత చేశాము, అయినా కానీ మమ్మల్ని కనికరించరేంటి, మాకు దయదలచండి. మీరు దయదలిస్తే తప్ప మేము ఎన్నికల ప్రేయలో నిలబడలేము, మీకు దండాలు పెడతామయ్యా అని చెప్పేసి బతిలాడుకోవడానికి వెళ్తున్నారు సార్. మీరు నమ్మారా ఏంటి ఎన్నికల కంప్లైంట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారంటే? సో మీరేం లేదు, అనవసరంగా మీ మీద బురద జల్లుతున్నారు, అంతేనా? అంతే. రైట్, ఓకే. ఒక్క నిమిషం ఆనంద్ సాగర్ గారు ఓకే, 30 డెడ్లైన్ పెట్టారు, శాంతి ప్రసాద్ గారు ఇంకా టైం కావాలంటున్నారు, ఓకే పొడిగిస్తారు, అదేం తప్పేం కాదు, కానీ పొడిగించవచ్చు. ఏంటి ఆ గన్నవరంలో గొడవ ఏంటండి? ఏదో ఫ్లెక్సీలు పెట్టారట నాని గారివి, వల్లభనేని వంశీ గారిని కవ్వింపు చర్యలు పాల్పడతారంటున్నారు, లోకేష్ గారికి ఏదో ఇబ్బంది ఉందన్నది పెద్ద ఎత్తున సోషల్ మీడియా హోరెత్తిస్తున్న నేపథ్యం. రాధా గారు సీక్రెట్ గా కలిసారట, పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి మరీ వెళ్ళి ఆయనతో యోగానికి బ్రేక్ ఇచ్చి చాలాసేపు మాట్లాడారట, ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాకి ఏం చెప్పలేదట, ఏం జరుగుతుంది? లోకేష్ గారు పాదయాత్ర ఎప్పుడైతే గన్నవరం నియోజకవర్గం ప్రవేశించిందో ఈ వంశీ గారు హైదరాబాద్ పారిపోయాడండి. పారిపోయి అక్కడ ఒక సీన్ కూడా క్రియేట్ చేశాడు, కారు గుద్దుకుని యాక్సిడెంట్ అని చెప్పి సీన్ క్రియేట్ చేశాడు. అంటే ఏంటి, లోకేష్ గారు భయపడి వంశీ గారు పారిపోయారా? యా, అదేనండి. ఆ ఎప్పుడైతే యువగణం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో ప్రవేశిస్తుందో ఆ ముందు రోజు రాత్రి ఆయన హైదరాబాద్ పారిపోయాడు. కరెక్టేలేండి. అంటే నా డౌట్ ఏంటంటే పారిపోవడానికి కారణం ఏంటి, ఏమన్నా రీజన్ ఉందా అని?
తట్టుకోలేక జనప్రభంజనం దాన్ని పోటెత్తిన జనశక్తుల సమరాంగం చావైనా బ్రతుకైనా ఇక జంకం జంకమను సాగుతుంది అది పాదయాత్ర. చిన్నా చితక పాదయాత్ర అండి, ఐదు ఐదు నుండి పది కిలోమీటర్ల మేర సాగుతున్నటువంటి పాదయాత్ర. ఓకే, అది భయపడిపోయి పాడిపోయారా, జనాలు ఎక్కువ వస్తున్నారు అని చెప్పి చూసి తట్టుకోలేక వెళ్ళిపోయారు అంతేనా? వెళ్ళిపోయారు. అయితే ఇది అప్పుడు ఆయన ఆ నియోజకవర్గంలో రెండు రోజులు ఉన్నాడు, మా నాయకులందరూ సవాల్ చేశారు, ఎక్కడా మాట్లాడలేదు. ఏం మాట, ఎప్పుడైతే ఈవేళ గన్నవరం నియోజకవర్గం ఆ పొలిమేర దాటుతున్నారో, ఆ సరిహద్దు దాటుతున్నారో, అక్కడ ఏదో నా ఒక పది కార్లు వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి అక్కడ అడవుడు చేద్దామని చూశాడు. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అటు పక్కన దెందులూరు నియోజకవర్గం, ఇటు పక్కన్నటువంటి ఇతర నియోజకవర్గాల నుంచి బీభత్సంగా కార్యకర్తలు తరలొచ్చారు. అది అప్పుడు కూడా మళ్ళీ పారిపోయాడు ఈ వంశీ. కాబట్టి పారిపోయిన వ్యక్తుల గురించి ఇప్పుడు ఓడిపోతామనే భయంతో తల్లడిల్లుతున్నటువంటి వ్యక్తుల గురించి పెద్ద మాట్లాడేది ఏముంటది సార్? అందుకే ఇవాళ లోకేష్ గారు ఇవాళ ఇప్పుడు పోసాని కృష్ణమురళి లోకేష్ గారు ఎక్కడో 14 ఎకరాలు కొన్నారని చెప్పాడు అని రెండు నోటీసులు ఇచ్చారు. రిప్లై ఇవ్వకుండా డీజీపీకి దగ్గరికి వెళ్ళి నన్ను చంపేస్తారు అంటే కోర్టు మెట్లు ఎక్కిన వాళ్ళు డిఫమేషన్ సూట్ వేసిన వాళ్ళు ప్రాణాలు తీస్తారా? నువ్వు ఆరోపణ చేసావు మీడియా పూర్వకంగా 14 ఎకరాలు లోకేష్ గారు కొన్నారని చెప్పావు తాడేపల్లి మండలంలో. ఆ ఊరి పేరు మర్చిపోయాను చెప్పి, ఆ డాక్యుమెంట్స్ నీ గవర్నమెంట్ లో ఉంటాయి కదా, మీ రిజిస్టర్ ఆఫీస్ లో ఉంటాయి కదా, మీ వాలంటీర్ దగ్గర ఉంటాయి కదా, గ్రామ వాలంటీర్ దగ్గర, మీ ఆన్లైన్ లో ఉంటాయి కదా, ఏమైపోయాయి, తీసుకురా చూపించు అంటే ఫేక్ నీలాపనిందలు వేసి ఈ పాదయాత్ర వస్తున్న అవన్నీ రోజు చర్చించుకునే అంశాలే. సేఫేనా లోకేష్ గారు పాదయాత్ర? ఇలాంటివే గన్నవరంలో కూడా క్రియేట్ చేస్తున్నారండి. సీన్ క్రియేటర్స్ సార్ వీళ్ళు. ఓడికత్తి ఆనాటి పెద్ద సూపర్ హిట్ సీన్, సేమ్ సీన్ ఇప్పుడు ఇక్కడ గన్నవరంలో క్రియేట్ చేద్దామని చూసారు, సాధ్యం కాలేదు అంతే. ఓకే, వాళ్ళు ఏం చేయలేరంట. రైట్, ఓకే, ఒక్క నిమిషం అండి. శాంత్ ప్రసాద్ గారు, గన్నవరం ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మీకు కొట్టిన పిండి, ఏవో నాని గారు ఫ్లెక్సీలు వెలిసినాయట, వల్లభనేని వంశీ గారు ఫ్లెక్సీలు, ఏదో రెచ్చకూడదాం తెలుగుదేశం పార్టీనని ఇబ్బంది పెడదామని చూస్తున్నారన్నది ప్రధానంగా వైసీపీ మీద వస్తున్న ఆరోపణలు. గతంలో మీకు ఇలాంటి అనుభవాలు అయినాయని మీరు పెద్ద ఎత్తున దాని మీద ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి, విశాఖ ఇన్సిడెంట్ అవనియండి లేకపోతే ఇప్పడం ఇన్సిడెంట్ అవనియండి, చాలా అంశాలు ఉన్నాయి. దానికన్నా చెప్పాకన్నా ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను. గ్రామ వార్డు సచివాలయంలో మీ సేవల పట్టికలో విధి నెంబర్ 33, 34, 35 వచ్చేటప్పటికీ ఓటర్ గుర్తింపు కార్డు సంబంధించి ఉంది. గ్రామ సచివాలయాలు ఎవరుంటారు సార్? ఇప్పుడు కొత్తగా అపాయింట్ చేసిన వైసీపీ ప్రభుత్వం అపాయింట్ చేసిన వాళ్ళు. దీనికి లయేజ్ అవుతుంది ఎవరు? గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు. వాళ్ళు 50 ఏళ్ళకెళ్ళి ఒకసారి పరిశీలిస్తారు. ఇక్కడ దీని మీద ఇప్పుడు మా యుద్ధం అంతా జరుగుతుంది. రెండోది, 2019 ఎన్నికలప్పుడు జగన్ రెడ్డి గారు 59 లక్షల చిల్లర దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పారు ఆయన. ఆ రోజు యాజిటేట్ చేశారు ఆయన, అదే తొలగించారని చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు వాళ్ళు. అప్పుడు దొంగ ఓట్లు ఉన్నాయి, ఆ దొంగ ఓట్లన్నీ ఇప్పుడు మేము తొలగించామని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2019 59 లక్షల చిల్లర ఓట్లు ఉన్న వైసీపీ అప్రత్యాధని తెలిసిన 151 సీట్లు. ఈ లాజిక్ ఏంటి నాకు అర్థం కాదు. వాళ్ళు 175 గెలిచినట్ట. ఆ లాజిక్, ఈ లాజిక్ సరిపోయిందా మీకు? సరేలేండి, వేరే వేరే ఈ టాపిక్ రండి. ఇది కొద్దిగా అంటే దొంగ ఓట్లు ఆ 23 నియోజకవర్గాల్లో ఉన్నాయనా? ఆ 59 లక్షలు అంటే ఆ 59 లక్షల శాంత్ ప్రసాద్ గారు, శాంత్ ప్రసాద్ అది మనం ఎంత వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా అది తేలదు. ఈసీఏ అన్నా తెలిస్తే తేల్చాలి సీరియస్ గా, అది మనకు తెలుస్తుంది ఏంటో జరుగుతున్నది అన్నది ఖచ్చితంగా. దాని మీద ఇంకా డీప్ గా వెళ్దాం. అదే, ఓకే, అది చేస్తున్నారు, చేస్తున్నారండి, వాళ్ళు చేస్తున్నారు, రంగంలోకి దిగారు, చూద్దాం అది ఏం జరుగుతుంది. ఏంటి బెజివాడ అడవడి ఏంటి? ఇప్పుడు ఆనంద సాయి గారు, ఇప్పుడు ఆయన మన ఎవరో వైసీపీ అతను పోసారి మీద చెప్పారు, ఆనంద సాయి గారు పోసారి మీద చెప్పారు. యాక్చువల్ గా నారా లోకేష్ గారు నా మీద కూడా కేసు వేశారు మంగళగిరిలో. అయితే నేనేం పెద్ద దాని గురించి పట్టించుకోవడం, దాని గురించి భయపడలేదు. నాకు లైఫ్ థ్రెట్ ఉంది, నేను ఎవరికి నేను చెప్పదలుచుకోను. లీగల్ ఇష్యూ గారు ఫేస్ చేస్తాను.
అది ఏమంటే కోర్టులో చెప్తాను, దానికి సంబంధించి కోర్టులోనే మాట్లాడతాను. ఇక విషయానికి వస్తే కొంతమంది దొవ్వింపు చర్యలు చేసుకోవడానికి ఎప్పుడు సదా సిద్ధంగా ఉంటారు. అవి కొన్ని సెన్సు నియోజకవర్గాలున్నాయి, అందులో ఇప్పుడు గన్నవరం ఒకటి చేయలేదు. ఇదివరకు కృష్ణా జిల్లాలో ఏ నియోజకవర్గం కూడా సెన్సు నియోజకవర్గాలు ఉండేవి కావు, గుంటూరులో ఉండే పల్నాడు ఏరియా. కానీ ఇప్పుడు కృష్ణా జిల్లాలో గన్నవరం వచ్చి చేరింది సెన్సు నియోజకవర్గం. కానీ రేపో మాపో గుడివాడ కూడా కాబోతుంది. కాబట్టి ఈ నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీ వాళ్ళు పయనిస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, రాజకీయంగా యాత్రలు చేస్తున్నప్పుడు కవ్వింపు చర్యలు ఉంటాయి, సాధారణంగానే ఉంటాయి కవ్వింపు చర్యలు. అయితే ఒక వ్యక్తి ఆ ఊళ్ళో లేడంటే మన నుంచి భయపడి పారిపోయాడని అనుకోవడం కూడాను అంత సమంజసం కాదేమో, హేతు పద్ధతి కూడా ఉండదు. ఒకటి మటుకు వాస్తవం, రాజకీయంగా రాజకీయాలకు ఎదుర్కోవాలి కానీ రాజకీయాలను వీధి పోరాటాలకు తీసుకొస్తే అల్టిమేట్గా వీధి పోరాటాలు చేసేవాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు వీధి పోరాటం దేనికి చేయాలంటే ప్రజల కోసం చేయాలి, వీళ్ళ పార్టీ మనుగడ కోసం కాదు చేయాల్సింది. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం చేస్తే ప్రజల మన్నలు పొందుతారు. ఇక దీని మీద ఎంతకన్నా ఎక్కువ, ఎందుకంటే ఫ్లెక్సీలు చాలా నీచ స్థాయి ఏదైపోయింది. ఫ్లెక్సీలు సినిమా ఒకప్పుడు సినిమా నటులు గురించేయండి, సినిమా నటులు పోయి రాజకీయ బాల గురించి. ఒకప్పుడు వైసీపీ ఫ్లెక్సీల్లో నందమూరి తారకరామారావు ఫోటోలు వేసి కూడా మనం చూసాము. తెలుగుదేశం వాటిలో కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు వేస్తున్న విషయాలు కూడా మనం చూస్తున్నాము. ఇట్లా కొన్ని కొన్ని జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే రాజశేఖర రెడ్డి ఫోటోని మిగతా పార్టీ వాడుకున్నట్టు కూడా చూస్తున్నాము. ఇది ఏంటంటే కొంత కలగాపూర్వం అయిపోయి కలుషిత రాజకీయాలు చేసే వ్యక్తులు చేసే పనులు. దాని గురించి మనం మాట్లాడుతున్నా ఆయా స్థానిక నియోజకవర్గాల ప్రజలకు వదిలేయడం బెటర్. ఎందుకంటే ఇది మనం తీసుకొచ్చి రాష్ట్రానికి వదిలాల్సిన అవసరం లేదు. స్థానికంగా ఉన్న ఆ విభేదాలు పరిస్థితుల వల్ల వచ్చిన ఆ ఉద్రేకాలు అవి. యాత్రలకి సంబంధించి లోకేష్ యాత్ర అనియండి, మీ వారాహి యాత్ర అనియండి, దాడులు జరగబోతున్నాయని చెప్పి ఎప్పుడు మొదలైనా జరుగుతున్న అంశాలు. ఇప్పుడు ఆ గన్నవరం పరిసర ప్రాంతాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయంట. వారాహి టూ యాత్రలో అమలాపురం వచ్చేటప్పుడు మా యాత్రకు అడ్డంగా వైసీపీ జెండాలు పట్టుకుని కుర్రోళ్ళు నుంచున్నారు. నుంచుంటే మా జనసేన కార్యకర్తలు ఎంత ఉందాగా వాళ్ళ పక్కకు తోలేశారు, పోలీసులు కూడా వచ్చి వాళ్ళ పక్కకు తోలేశారు. ఇప్పుడు మేము నిజంగా జనసైనికులు కన్నా కోపత్రికలు అయితే అక్కడ ఎటువంటి పరిస్థితి ఏర్పడింది? మేము సంయమనం పాటిస్తున్నాం, ఆ సంయమనం అందరూ పాటించాలని మేము కోరుకుంటున్నాం. అసలు వైసీపీ వాళ్ళు ప్రత్యర్థి పార్టీలు చేసే ర్యాలీల దగ్గరికి, ఆ యాత్ర దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అక్కడ జెండాలు ఎందుకు వీళ్ళు చూపించి కవింపు చేయాలా? అది వైసీపీ వాళ్ళు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు టూర్ వెళ్ళినప్పుడు అంగుళలో అదే జరిగింది కదా. ఇప్పుడు అమరావతి యాత్ర రైతులు చేస్తున్నప్పుడు రాజమండ్రిలో జరిగింది కూడా అదే కదా. అసలు వైసీపీ నాయకులు ఈ పోటీ యాత్రలో అదే సమయంలో ఎందుకు చేస్తున్నారు? దాన్ని పోలీసులు ఎందుకు ఎలా చేస్తున్నారు? పోలీసులకి నిఘా వర్గాలకు సమాచారం ఉండదా? ఇటువంటి ఘటనలు జరుగుతాయని వాళ్ళు ఎందుకు చెదరగొడతలేదు? వాళ్ళు ముఖాముఖి వచ్చేలాగా ఎందుకు చేస్తారు? ఇటువంటి ఫ్లెక్సీలు వెలిసిన తర్వాత, అవి మీడియాలోకి వచ్చిన తర్వాత కూడా కనీసం వాటిని పోలీసులు ఎందుకు తొలగించట్లేదు? ప్రత్యర్థి పార్టీలు ఎందుకు తొలగిస్తున్నాయి? ఆ అవకాశం పోలీసులు ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర కూడా ప్రశ్నార్థకంగా మారింది. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు. సార్, పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి యాత్ర అనియండి, లోకేష్ గారి యాత్ర అనియండి, చంద్రబాబు నాయుడు గారి యాత్ర చూసి, వాళ్ళకు వచ్చే ఆ జన సందోహాన్ని చూసి మీకు వణుకు పుడుతుందట. గన్నవరం ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా వంశీ గారు భయపడి హైదరాబాద్ పారిపోయారట, ఎందుకు అంత భయం మీకు? వర్మగారు ఇప్పుడు ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు, దానికి తప్పు లేదు. ఇప్పుడు అర్ధరాత్రి పూట పాదయాత్ర 3:40 మొదలైందంట పాదయాత్ర, తెల్లవారుజాము 4 దాకా కొనసాగిందంట. 3:40 మొదలైతే 8:00, 9:00 లేదా 10:00 ముగిస్తారు. 10:00 నుంచి 4:00 దాకా ఎవరిని బలకరిస్తారో ఏంటో, మరి ఒక రోజులో 60 కిలోమీటర్లు దాటిపోవటం ఏంటో, ఈ పాదయాత్ర ఇది బస్సు యాత్ర ఇది ప్రజలు తేలుస్తారులే కానంటే ఇదంతా వినండి. ఓకే, మీరు పాయింట్ రైజ్ చేశారు, దానికి మీరే సమాధానం చెప్పాలా. ఎవిడెన్స్ ఉందా? ఆయన పాదయాత్ర చేయటం లేదా, బస్సులో వెళ్ళిపోతున్నారా నైట్ టైమ్, ఆ ఏమన్నా నిరూపించగలరా? నేను బస్సులో వెళ్ళారంటల్లా, ఆ స్పీడ్ జెట్ స్పీడ్ ఎట్లా ఉందంటే, గతంలో
జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియోజకవర్గం గుంటూరు జిల్లా పూర్తి అవడానికి 37 రోజులు పట్టింది. గుంటూరు జిల్లా పూర్తి అవడానికి అంటే మీకు వాదార్పు యాత్రలు అవి ఉన్నాయి కదండి. ఎప్పుడు వచ్చాడో తెలియదు. ఇప్పుడు యాత్ర డిఫరెంట్ కదా. దానికి వినండి వినండి శ్రీనివాసరెడ్డి గారు, దానికి దీనికి కంపేర్ చేయడానికి లేదు. మీది డిఫరెంట్ యాత్ర, మీది ఓదార్పు యాత్ర. మాది కూడా ప్రజా సంకల్ప యాత్ర, ఓదార్పు యాత్ర వేరు, ప్రజా సంకల్ప యాత్ర వేరు. అప్పుడు ఎవరినీ ఓదార్చేవారు కాదా, వెళ్ళేవారు కదా ప్రజా. లేదండి, ప్రజా సంకల్ప యాత్ర ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మాత్రమే జరిగినటువంటి యాత్ర. ఒక్కొక్క నియోజకవర్గంలో 3-4 రోజులు పెట్టినటువంటి పరిస్థితి, ఒక జిల్లా మారడానికి 4 రోజులు పైగా పెట్టినటువంటి పరిస్థితి. అట్లాంటిది ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు ఎప్పుడు వచ్చాడో తెలియదు. గుంటూరు జిల్లా నుంచి మరి కృష్ణా జిల్లాకు ఎప్పుడు వెళ్ళాడో తెలియదు. ఆ గుంటూరు కృష్ణా జిల్లాలో గెలిచినటువంటి ఇతర ఎంపీలు ఎందుకు హాజరు కాలేదో తెలియదు. సరే మీ అనుమానం చెప్పండి, మీకు ఏమైనా అనుమానాలు ఉంటే చెప్పండి. ఎందుకో ఇది ఇది హాజరు కాలేదంటే, ఎందుకు హాజరు కాలేదంటే, వీళ్ళు ఎంత మనం ఎన్ని పెట్టాల కబుర్లు లేకపోతే ఎన్ని కబుర్లు చెప్పినా గానీ ప్రజలు నమ్మట్లేదు. వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు. మనకున్న డబ్బు పిచ్చ అర్థమైపోయింది. ఇసుక తిన్నాడు అన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఇసుక తినటం కాదు, 5,400 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇసుక ఆదాయం తీసుకొచ్చింది నిజమే. 5,400 కోట్ల రూపాయలు గతంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళకి దోచిపెట్టారు. అది డిఫరెంట్ ఇష్యూ. సరే ఇప్పుడు వీళ్ళు యాత్రలకు సంబంధించి ఓకే, ఫ్లెక్సీలు గానీ లేకపోతే జెండాలు రావడం గానీ యాత్రలకి అది మంచి పరిణామమా? అధికార పార్టీలో ఉన్న వాళ్ళు మీరే అలా కవిపు చర్యలు చేయించారు సార్. అక్కడికే వస్తున్నాం సార్. ఏంటంటే ఇక్కడ మాది డిబిటీ అండి, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పార్టీ అండి మాది. అది వాళ్ళది వచ్చేసి జిటిపి అండి. జీటీపీ అంటే గెలిస్తే తన్నే పార్టీ. ఇప్పుడు ఏది గెలిస్తే తన్నే పార్టీ, ఏది గెలిస్తే ప్రజల్ని చల్లగా చూసే పార్టీ అనేది ప్రజలు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అదేంటి జనాలకి సంబంధం ఏంటి? ఇప్పుడు మాటలు మాట్లాడుతుంది సార్, గన్నవరంలో జనాన్ని చూసుకొని వచ్చినటువంటి జనాన్ని చూసుకొని అనంత సాగర్ గారు నిజమే మాట్లాడారు, గన్నవరంలో జనం రాలేదంటలా. కానీ గన్నవరంలో జనం రావడానికి కారకుడు వెంకట్రావు. వెంకట్రావు ఎవరి ప్రోడక్ట్? మా ప్రోడక్ట్ ఏం కాదే. సరే మీరు టికెట్ ఇవ్వకపోతే కాదు కాదు, మా డైవర్ట్ అవుతున్నాను. నేను అడిగిన దానికి స్ట్రైట్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారి యాత్రలో గానీ లోకేష్ గారి యాత్రలో గానీ మీ జెండాలు కవ్వింపు చేసే ఫ్లెక్సీలు అవసరమా? ఇది ఉద్వేగాలు రెచ్చగొట్టడానికి కాదా? పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉండదా? ఏదైనా ఇలాంటి జరుగుతున్నప్పుడు ముందుగా తొలగించకూడదా? ఎందుకు రెచ్చగొడుతున్నారు? యాత్రలోనైనా సరే చెదురుమదురు సంఘటనలు సహజం సార్. మా ప్రజా సంకల్ప యాత్రలో పసుపు నీళ్లే జల్లారు సార్, పసుపు నీళ్లే జల్లారు. ఎక్కడైనా సరే ఒక యాత్ర జరిగేటప్పుడు చెదురుమదురు సంఘటనలు సహజంగా జరుగుతాయి. ప్రభుత్వము పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన తీసుకుంటారు. శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా అమలాపురంలో వచ్చినటువంటి వాళ్ళని పోలీసులు తప్పించలేదా, పంపించేయలేదు అక్కడి నుంచి? సహజంగా జరుగుతూనే ఉంటాయి. పోలీసులు పంపించలేదట, జనసేన నాయకులే సంయమనం పాటించి వాళ్ళు పంపించారట. సరే ఇప్పుడు ఎట్లయినా మనం ఎట్లయినా అన్వయించుకోవచ్చు కానండి, ఎట్లయినా అన్వయించుకోవచ్చు కానీ ఇక్కడ విపక్షాలు మొత్తం కలిసి వచ్చినా గానీ వాళ్ళు గెలిచేటటువంటి పరిస్థితులు లేవు అనే దానికి తాజాగా వాళ్ళు మూకుమ్మడిగా ప్రచారం చేసుకున్నా గానీ ఏది అయిపోయింది ఇప్పుడు గానీ ఎన్నికలు పెడితే వైసీపీ ఓడిపోద్ది ఓడిపోద్ది అని చెప్తే పంచాయతీ ఎన్నికలు సాక్ష్యంగా నిలిచింది. 66లో ఎన్నికలు జరిగితే 53 వైసీపీ గెలిచింది. ఓకే, ఇప్పుడు వీళ్ళు బలం ఉందంటున్నారు సార్, వీళ్ళు బలం ఉందంటున్నారు. సరే పంచాయతీలు ఏకగ్రహం అవుతుంటే వీళ్ళు బలం ఉన్న పంచాయతీలకి జనాలతో సంబంధం లేదు కదండి. అది చెప్పుకున్నా మీరు చెప్పుకున్నా అది పెద్దగా పరిగణలోకి తీసుకో అవసరం లేదు. అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏమో పరిగణలోకి తీసుకుంటారు, ఇక్కడ క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికలు పరిగణలోకి తీసుకురా సార్. 1,462 శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం, శాంతి ప్రసాద్ గారు చెప్తున్నారు, ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. కాకినాడ ఇప్పుడు 2019 ఎన్నికల జస్ట్ ముందే కాకినాడలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, తెలుగుదేశం అప్రకారంగా గెలిచింది. మరి 2019 ఎన్నికలకు ఏమైంది, దాని పరిస్థితి
నంజాలలో కూడా గెలిచిందండి, నంజాలలో కూడా గెలిచింది, నంజాలలో కూడా బై ఎలక్షన్ లో టీడీపీ గెలిచింది. ఇక్కడ కానీ ఇక్కడ శాంతి ప్రసాద్ గారు అడిగిన దానికి నేను చెప్పాలండి, వారు అడిగిన దానికి నేను చెప్పాలి. వైసీపీకి 2014లో వచ్చిన ఓట్ల కన్నా 7,000 ఎక్కువ వచ్చినాయి ఇక్కడ నంజాల బై ఎలక్షన్ లో. కానీ అంతకన్నా ఎక్కువగా దొంగ ఓట్లు వేయించుకొని కొనుగోలు చేసి మొత్తం కేబినెట్ మొత్తం అక్కడ ఉండిపోయి 25,000 ఓట్లు అక్కడ వేయించుకొని ట్రాక్టర్ల పంచి బంగారం పంచి ఐ పంచి ఈ పంచి గెలిచినటువంటి గెలుపు అది. బంగారం తగ్గిందా ఇక్కడ? ప్రతిపక్షాలు ఏమైనా పుంజుకున్నాయా అనేది ముఖ్యం. ప్రతిపక్షాలు ఓటింగ్ ఏమాత్రం పుంజుకోలేదు. వాళ్ళు గేరు మార్చాలని చూశారు, గేరు మార్క బేజార్ అయిపోయారు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, బేజారు చేసినటువంటి ఎన్నికలు. శ్రీనివాస్ రెడ్డి గారు, గెలుపు గుర్రాల వేటలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారట, వారాహి ఫోర్త్ ఫేజ్ లో ఇంకా అగ్రెసివ్ గా వస్తున్నారట, మీరు సిద్ధంగా ఉండాలని బెల్ మోగిస్తున్నారు. ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు, ఆయన శాంతి ప్రసాద్ గారు ఒప్పుకోరు కానివ్వండి, ఆయన స్వయంకృతాలు చాలా ఉన్నాయి. ఆయన ఏదైతే ఎక్కడైతే ప్రజల ఆదరణని పరిగణలోకి తీసుకొని ఏదైతే ఒక అధికార పక్షం మీద ఎలా అయితే పోరాడుతున్నాడో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద కూడా పోరాడి ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి స్థానంలోకి జనసేన వచ్చి ఉండేది. ఆయన ఏం చేశాడు? దాన్ని పతనం చేసుకుంటా పోయాడు. పతనం చేసుకుంటా పోయి ఏ స్థాయికి ఉన్నాడు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆదేశిస్తే అయ్యా మీరేదో ఒక 10 సీట్లు ఇస్తే మేము పోటీ చేస్తామనే కాడికి తీసుకొచ్చుకున్నాడు పార్టీని. ఆయన స్వయంకృతం అవన్నీ మనం చెప్పాలి. మీరే సమాధానం చెప్పాలి దీనికి. నేను సమాధానం చెప్తాను. నేను జగన్ రెడ్డి మాటలు సమాధానం చెప్తాను. నా సొంత మాట కాదు, జగన్ రెడ్డి 2019లో మాట్లాడిన మాటలు. ఆ రోజు మా జనసేన క్యాండిడేట్స్ ని కేసీఆర్ ప్రభావంతో డిస్టర్బ్ చేస్తుంటే అప్పటి వరకు మేము చంద్రబాబు నాయుడు గారి మీద మేము అటాక్ చేస్తున్న వాళ్ళ వల్ల అప్పుడు కేసీఆర్ మీద జగన్ రెడ్డి మీద మేము అటాక్ మొదలు పెడితే జగన్ రెడ్డి ఏమన్నాడు? ఇది ఎక్కడ తలుతా అండి? ప్రతిపక్షాల మీద మాట్లాడటం ఏంటి? ప్రతిపక్షాల మీద దాడి చేస్తేంటి? అధికార పక్షం మీద దాడి చేయాల్సింది అన్నాయి. ఇప్పుడు జగన్ రెడ్డి గారు చెప్పిన అదే మాట ఫాలో అవుతారు. ఇప్పుడు అధికార పక్షంలో ఎవరున్నారు? వైసీపీ ఉంది. ప్రతిపక్షంలో టీడీపీతో మాకేంటి పని? ఏమండి శాంతి ప్రసాద్ గారు, 2019 శాంతి ప్రసాద్ గారు ఒక మాట మీరే చదువురు కానీ మీరే చదువురు కానీ ఒక మాట అండి, ఒక మాట శాంతి ప్రసాద్ మాట్లాడదు కానీ 9 నెలలకు ముందు ఎన్నికలకి 2019 ఎన్నికలకు 9 నెలలకు ముందు 2024 ఎన్నికల్లో చంద్రబాబే రావాలి నాకు ఇష్టం అని ప్రకటించాడండి ఈయన మీ పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి రికార్డులు చూసుకోండి. 2018 మెసేజ్ ఆయన ఇచ్చిన తర్వాత ఆయన ఓటేస్తే ఏ పార్టీకి ఓటేసి ఏ పార్టీకి బెనిఫిట్ జరిగిందో అర్థం కాదా? స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం మీద కూడా ఎంత స్పష్టంగా వ్యతిరేకత వ్యక్తం చేశాడో మీకు కనబడదు కావాలి. నేను వీడియో పంపిస్తా. మంగళగిరి ఆవిర్భావ సభ 2018 సంవత్సరం ఆ రోజు బ్రహ్మాండంగా మాట్లాడారు. కొనసాగి ఉన్నట్టే ఆ విధంగా కొనసాగి ఉన్నట్టే మన ప్రతిపక్షం జనసేన అయి ఉండేది. నేను చెప్పేది అది మీకు అర్థం కావట్లా. అదే విధంగా ఆ టెంపోతో కొనసాగి నడితే 2019 ఎన్నికల్లో 19 డిజిట్లోకి వెళ్ళుండేది, జనసేన పార్టీ ప్రతిపక్షం అయి ఉండేది. అది నేను చెప్పేది. మీరు తప్పు చేస్తున్నారు. సరైన ఒప్పందాలు చేసుకోవట్లేదు. రేపు మీరు చాలా బాధపడతారు. అమరావతి రైతులు చెప్తే పవన్ కళ్యాణ్ గారిని తోలనాడు ఆ రోజు అమరావతి రైతులు. కానీ ఈ రోజు అమరావతి రైతుల పరిస్థితి ఏమైంది? జగన్ రెడ్డి వచ్చి 3 రాజధానుల ప్రస్తావన దాగానే ఓకే. ఆ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారో అమరావతి మీద డిబేట్ కూర్చున్నామండి. అమరావతిలో సార్ ఇప్పుడు వైసీపీకి ఉన్న దొంగ తెలివితేటలు మాకుంటే 14లో మేము అధికారం కోల్పోయే వాళ్ళం అండి. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు లోకేష్ గారు పాదయాత్ర చాలా స్పీడ్ గా జరిగిపోతుంది, ఆయన నర్మగర్భంగా అనుమానం వ్యక్తం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఒక నియోజకవర్గంలో 37 రోజులు ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. ఈవేళ అంటే మీరు మీ ప్రభుత్వ వైఫల్యాన్ని మీరు ఒప్పుకుంటున్నారు, మీ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని మీరు ఒప్పుకుంటున్నారు, మీ నిఘా వర్గాల వైఫల్యాన్ని మీకు ఒప్పుకుంటున్నారు, మీ ప్రభుత్వ గుడ్డితనాన్ని మీరు అంగీకరించట్టే ఈ డిబేట్ లో. అంటే చెప్పలేని
దుర్భరమైనటువంటి గుడ్డి ఇప్పుడు ఫ్లెక్సీలు అన్నారు, ఫ్లెక్సీలు అక్కడ ఏం పెట్టారు, వంశీ ఫోటో నాని ఫోటో పెట్టి కింద లోకేష్ గారు వాళ్ళిద్దరికి దండం పెట్టినట్టు పెట్టారు. ఎవరు పెట్టారండి అది? అలా పెట్టే అలా పెట్టడం ఎవరికైనా అవసరమా? కేవలం గొడవ పెట్టుకోవడం కోసం, రెచ్చగొట్టడం కోసం, పాదయాత్రలో ఏదో ఒక అలజడి సృష్టించడం కోసం వాళ్లే పెట్టుకున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఏదైతే లోకేష్ గారు పాదయాత్ర మొట్టమొదటి అపహాస్యం చేశారు, అది సూపర్ హిట్ అయ్యి ప్రజల గుండెల్లో దూసుకుపోతుంటే వీళ్ళు దాని మీద ఇప్పుడు ఇవాళ నీళ్లు చల్లే ఏదో బురద చల్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ఖండిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే పసుపు నీళ్లు చల్లారంటున్నారు. పసుపు యాంటీబయాటిక్, మేమేమి ఫ్లెక్సీలు పెట్టి దండం పెట్టినట్టు మేము చేయలేదు. యాంటీబయాటిక్ సార్ అది వాస్తవాలు మాట్లాడుకోవాలి. అప్పట్లో చాలా సార్లు ఆ రకంగా అవమానకరంగా కార్యక్రమాలు చేసిన సందర్భం ఉన్నాయి. విశాఖపట్నంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ బొమ్మ దగ్గర జీవీఎంసీ దగ్గర ఆయన సభ నిర్వహించుకుంటూ వెళ్తే, ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మీ పార్టీలో ఇప్పుడున్న ఆయన ఎమ్మెల్యే గారు అక్కడ పసుపు నీళ్లతో పెద్ద ఎత్తున పంచకేల రమేష్ కాదండి, ఆయన దక్షిణ నియోజకవర్గం వాసుపల్లి గణేష్ కుమార్ వాసుపల్లి గణేష్ ఆయన చాలా మంది తెలుగు మహిళలతో తీసుకొచ్చి ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ మెయిన్ రోడ్ అంతా కూడా ప్రధాన రహదారి అంతా కూడా పసుపు నీళ్లతో బిందులతోటి కడిగేసిన సందర్భం. సో ఓకే కవ్వింపు చర్యలు ఉన్నాయి, సరే వాటికి ఎవరన్నా సరే పులి స్టోల్ పెట్టాలండి. చెప్పండి, 2019 ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమరావతి రైతుల్ని మీరు ఆ ఒప్పందాల మీద చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన స్థలాన్ని కూడా శుద్ధి చేశారు పసుపు నీళ్లతో. అవును, రైట్, ఓకేలేండి. మీరు ఇప్పుడు అవన్నీ చెప్పకండి, మీరు ఏదో పొత్తుల్లో వెళ్దాం అనుకుంటున్నారు కదా, మళ్ళీ ఎక్కడ చిన్న విషయం సార్, చాలా జాగ్రత్తగా రిటార్ట్ చేశామండి, చాలా జాగ్రత్తగా రిటార్ట్ చేశాం పసుపు నీళ్ళది. ఎందుకంటే ఒక రాజ్యాంగం నేలేటటువంటి రాజు ఒక క్రతువు నిర్వహిస్తే అటువంటి చర్యలు ఎవరు కూడా చేయకూడదు, అది మంచి పరిణామం కాదు. అవి ఆగమనే ఈ రకమైన రాజకీయాలకి అంతే రైట్ రాజకీయంగా ఎదుర్కోవాలి. ఇలాంటి కవ్వింపు చర్యలు చేయకూడదు. ప్రజాస్వామ్యంలో యాత్రలు చేసే హక్కు అందరికీ ఉన్నది, వాక్ స్వాతంత్ర హక్కు అందరికీ ఉన్నది. వాక్ స్వాతంత్ర హక్కు అంటే మీడియాల మీదకి వచ్చి బూతులు తిట్టుకోవడం కాదు, వాక్ స్వాతంత్రం అంటే. ఓకే, జరుగుతున్న అంశాల మీద ప్రజాస్వామ్యంలో మీరు ఉన్నారు కాబట్టి, నాయకులుగా మీరు చలామణి అవుతున్నారు కాబట్టి, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టి ఏం మంచి చేస్తారో మాట్లాడండి. అనవసరమైన అంశాలకు వెళ్ళడం, అనవసరమైన ఫ్లెక్సీలు గొడవలు ఈ రచ్చ జరగకుండా 2024 ఎన్నికలైనా సరే సజావుగా సరగాలి, ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ శాంతిప్రసాద్ గారు చర్చలో పాల్గొనందుకు. థ్యాంక్ యూ అండి శ్రీనివాసరెడ్డి గారు, థ్యాంక్ యూ.